सरिगम पद नीव रसतस्वर विद्यालोलम विदलित कालम विमल हृदय त्यागराज पालम नाद तन्मनिषं शंकरं नमामि मे। कस्तूरी तिलकं ललाट फलके कस्तूरी तिलकं ललाट फलके वक्षस्थले कौस्तुभम् कौस्तुभं नासाग्रे नवमौक्तिकं च कलयं कंठे च मुक्तावली मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूडामणि चूडामणि गोपाल चूडामणि गोपाल चूडामणि गोपाल चूडामणि పాఠం మొదలు పెడదామా? మనం మరి పాఠం మొదలు పెట్టిన ముందర ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం హరి ఓం. కిందరి సారి మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి, దేని గురించి నేర్చుకున్నాం? త్వరగా చెప్పాలి, గట్టిగా. స్వరస్థానములు ఎన్ని? పన్నెండు. స్వరములు ఎన్ని? ఏడు. పన్నెండు స్వరస్థానములు ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నాయా? ఉన్నాయి. కానీ పేర్లు తేడా. తెలిసిందా? ఇంగ్లీష్ సంగీతంలో ఏమంటారు దాటిని? ఫ్లాట్ నోట్, షార్ప్ నోట్. తర్వాత హిందుస్థానీ వాళ్ళు ఏమంటారు? కోమల్, తీవ్ర అంటారు. ఊరికే మనం మామూలుగా చెప్పుకోవడానికి మొదటిది రెండవది, అర్థం చిన్నది పెద్దది. కానీ దాని పేర్లు ఏమిటో మనం మనం చెప్పుకున్నాం, జ్ఞాపకం ఉందా? మళ్ళీ ఒకసారి చూద్దామా. సాన్ ఏమిటి?
సాకి పేరేంటి షడ్జానం షడ్జానమే సాయి ఓకే ఋషభం రి అయింది ఋషభాలు ఎన్ని రెండు ఏమేమిటి అవి శుద్ధ ఋషభం చతుర్శృతి ఋషభం ఓకే తెలిసిందా గాంధారాలు ఎన్ని రెండు గాంధారాలు రెండు మొదటిది రెండవది మొదటిది ఏమిటి అందరు కలిసి చెప్పండి రెండవ దాని పేరేమిటి అంతరగాంధారం తెలిసిందా మధ్యమాలన్నీ రెండే మళ్ళీ ఆలోచించక్కర్లేదు ఎన్ని మొదటిది ఏమిటి మొదటి దాని పేరేమిటి శుద్ధ మధ్యమం చెప్పండి అందరు కలిసి రెండవ దాని పేరు ప్రతి మధ్యమం శుద్ధ మధ్యమం ప్రతి మధ్యమం ఆ తర్వాత ఏమిటొస్తుంది పంచమం వస్తుంది పంచమాలు ఎన్ని ఒకటే తెలిసిందా సాలు ఎన్ని ఒకటే ఓకే దైవతాలు పంచమం తర్వాత ఏమిటి దైవతాలు వస్తాయి రెండు ఆ రెండు పేరేమిటి శుద్ధ దైవతం చతుశ్రుతి ఓకే తెలిసిందా మొదటి నిషాదం పేరేమిటి కైసిక కైసిక రెండవ దాని పేరు రెండవ నిషాదం పేరు నిషాదం వరుసగా చెప్తామా షడ్జం శుద్ధ ఋషభం చతుశ్రుతి ఋషభం చతుశ్రుతి ఋషభం సాధారణ గాంధారం అంతర గాంధారం శుద్ధ మధ్యమం ప్రతి మధ్యమం పంచమం శుద్ధ దైవతం చతుశ్రుతి దైవతం కైసిక నిషాదం కాకల నిషాదం మళ్ళీ షడ్జం మా షడ్జం అలవాటు అయిపోయింది షడ్జం ఓకే మంచిది ఓకే ఇది మనం ఏం చేద్దామంటే అన్ని రాగాల్లోనూ మారుతాయి మాట వరుసకి ఒక చిన్న చిత్రం చెప్తా చూడండి శంకరాభరణం రాగం ఉంది కళ్యాణి రాగం మీకు విన్నారా పేర్లు ఎప్పుడైనా శంకరాభరణం కళ్యాణి శంకరాభరణం రాగం కళ్యాణి రాగం ఒకటే అయితే ఒక్కటే తేడా ఒక్క స్వరస్థానమే తేడా మా శంకరాభరణంలో శుద్ధ మధ్యమం కళ్యాణిలో ప్రతి మధ్యమం మళ్ళీ చెప్పండి శంకరాభరణంలో శుద్ధ మధ్యమం కళ్యాణిలో అంటే తక్కినవన్నీ కూడా కామన్ అర్థమైందా సో దాని అర్థం ఏంటి ఒక్క స్వరస్థానం మారినంత మాత్రాన్ని ఏమిటవుతోంది రాగం మారుతోంది చెప్పండి ఒక స్వరస్థానం మార్చినంత మాత్రాన్ని మారిపోతోంది కళ్యాణిలో ఉండే ప్రతి మధ్యమం తీసేసి శుద్ధ మధ్యమం పెడితే అది ఏ రాగం అవుతుంది అంటే శంకరాభరణం శంకరాభరణంలో మాట వరకు శంకరాభరణంలో సరిగమ పదని అన్నీ ఉన్నాయి దానిలోంచి మా నీ మనీ తీసేస్తే ఏ రాగం అవుతుంది మోహన రాగం అవుతుంది సరిగ పదస దానిలో మా నీ లేదు హంసోద్ధని ఉందనుకోండి హంసోద్ధని దానిలో ఏం లేవు మా ధా రెండు లేవు అది ఏమిటో సరిగా పనీస హంసోద్ధని చూసారా వీటిని ఔడవ రాగం ఐదు స్వరాలు ఉంటే ఔడవ రాగం చెప్పండి మోహన్ ఔడవ రాగం మోహన్లో ఐదు స్వరాలే ఉన్నాయి ఏమిటవి స రి గ ప ఏమేమిటి లేవు మా నీ మోహన్లో లేవు ఇది దాన్ని ఏమంటారు ఔడవ రాగం ఔడవ రాగం చెప్పండి షాడవ రాగం ఉంటే ఆరు అంటే మాట శ్రీరంజని ఒక రాగం ఉంది లేకపోతే నాగస్వరావళి ఒకటి ఉంది నాగేశ్వరరావు అవడమే శ్రీరంజని రాగం ఉంది దానిలో పా మాత్రమే లేదు తక్కినవి ఏమిటి ఉన్నాయి సరిగమ ధనిస
ఏం రాగం షాడవ రాగం షాడవ రాగం ఔడవ రాగం అంటే మళ్ళీ చెప్పండి ఐదు షాడవ రాగం అంటే ఎన్ని ఆరు స్వరాలు ఉంటాయి ఏడు స్వరాలు అన్ని స్వరాలు ఉంటే సంపూర్ణ రాగం చెప్పండి సంపూర్ణ రాగం అర్థమైందా మళ్ళీ మీరే చెప్పండి సంపూర్ణ రాగం అంటే ఏంటి అన్ని స్వరాలు ఎన్ని ఏడు స్వరాలు షాడవ రాగం అంటే ఏమిటి ఆరు స్వరాలు ఉంటాయి చెప్పాలి పూర్తిగా గట్టిగా షాడవ రాగం ఎగ్జాంపుల్ ఏమిటి ఉదాహరణకి శ్రీరంజని దానిలో పాలేదు అదేందా ఇప్పుడు ఔడవ రాగం నువ్వు చెప్పు ఔడవ రాగం అంటే ఎన్ని స్వరాలు ఐదు స్వరాలు ఉంటే ఔడవ రాగం వెరీ గుడ్ ఐదు స్వరాలు ఉంటే ఔడవ దానికి చెప్పు ఉదాహరణ మోహన హంసధ్వని హిందోళ కూడా సగమధనిస రీపాలేవు హిందోళలో అలాగిందా తెలిసిందా అలాగ అభోగి అభోగిలో కూడా సరిగమ దశ అది కూడా అవడమే మూడు రకాలైన రాగాలు ఉన్నాయి ఏమిటి చెప్పండి సంపూర్ణం సంపూర్ణ రాగం చాలా బాగుంది ఇప్పుడు మనం ఇవన్నీ పాడదాం ఊరికే అన్ని రాగాల నుంచి మించి పాడదాం అన్ని చెప్తాను అన్నింటిలో గీతాలు ఉన్నాయి అన్నింటినీ చెప్తాను ఇప్పుడు మనం తాళాల గురించి కొంచెం మాట్లాడుకుందాం మీకు మీకు చెప్తాను తాళాల గురించి తాళములు ఏడు ఎన్ని ఇదివరకు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను తాళములు ఎన్ని ఏడు ఏమేమిటి అయ్యా అంటే ధృవతాళము మక్షతాళము రూపకతాళము జంపతాళం అనొచ్చు జంపెతాళం అనొచ్చు జంపెతాళము త్రిపుటతాళము అటతాళము ఏకతాళము వీటిల్లో అలంకారాలు కూడా ఉన్నాయి చూసారా మళ్ళీ చెప్తారా చెప్పండి మొదటిది ఏమిటి ధృవ రెండు మఠ్య మూడు నాలుగు గట్టిగా చెప్పండి నాలుగు జంపె ఐదు త్రిపుట త్రిపుట తాళం ఆరు ఆట కాదు ఆడుకోవడం కాదు అట అటతాళం ఆఖరిది అంతే వీటిల్లో అలంకారాలు చెప్పాను మళ్ళీ పాడు ఓకే ఇవి ఉన్నాయి ఇది జ్ఞాపకం ఉంచుకోండి దీనికి ఒక చిన్న శ్లోకం కూడా ఉంది అది జాగ్రత్తగా రాసుకుని పాడుకోవచ్చు కూడా సప్తతాళ ప్రకీర్తితః మీరు చెప్తారా వరుసగా చెప్పేయండి మొదటిది ధ్రువ ధ్రువతాళం మఠ్యతాళం రూపకం మూడోది రూపకం నాలుగోది జంపతాళం త్రిపుటతాళం నెక్స్ట్ అటతాళం ఏకతాళం ఇదిలా జ్ఞాపకం ఉంచుకోండి దీనికి ఇంకో విషయాలు చెప్తాను మరి తాళం వేయడానికి ఇక్కడ ఉంది లఘువు అని ఒకటి ఉంది చెప్పండి ఏమిటిది లఘువు లఘువు ధృతము అనుధృతము అని మూడు ఉన్నాయి అవి ఏమిటంటే అంగములు తాళము యొక్క అంగము తాళం ఏంటి తాళం అంటే ఏమిటంటే ఒక మనిషి అనుకోండి అర్థమైందా తాళం ఒక మనిషి దేవుడు తాళం అనేది దేవుడు వాటికి అంగ దేవుడికి మరి కాళ్ళు చేతులు అన్నీ ఉంటాయి కదా అర్థమైందా అంగములు ఉన్నాయి ఆ తాళం అనే దేవుడికి మూడే అంగాలు ఉన్నాయి ఆరు ఉన్నాయి అనుకోండి కానీ మూడు మూడే మనకి ముఖ్యమైనవి ఆరు అంగాలు ఉన్నాయి కానీ మూడే ముఖ్యమైనవి ఏమేమిటవి లఘు అంటే ఏమిటయ్యా అంటే ఒక దెబ్బే వేసి కొన్ని వేళ్ళు వేస్తే ఎన్ని వేళ్ళు వేసినా అది లఘువే ఏంటి చెప్పండి లఘు అంటే ధృతము అంటే ఒక దెబ్బ వేసి
ఒక విసి ఉసి వేస్తే అది ధృతం చెప్పండి ఒక దెబ్బ వేసి ఒక ఉసి వేస్తే అది ధృతం ఒక దెబ్బ వే మాత్రమే వేస్తే అనుధృతం ఒక దెబ్బ మాత్రమే వేస్తే అనుధృతము అర్థమైందా ఇదేంటి అనుధృతము ఇదేంటి ధృతము ఇదేంటి లఘు తెలిసిందే మళ్ళీ చూద్దామా అనుధృతం అంటే ఇలాగా ఎడం చేతిలో కుడి చేయి వేయాలి ఇలా వేయాలి ఇప్పుడు ఇక్కడ కూడా తొడ మీద కూడా వేసుకోవడం అలవాటైంది కానీ శాస్త్రంలో ఇలాగే వేయాలి ఉంది ఇదేట ఇదేమిటిది అనుధృతము ఇది ఇది వేస్తే ఏమిటి అనుధృత మనకి ఎన్ని క్రియలు ఎన్ని చేస్తున్నాం మన క్రియ అంటే మనం చేసే పని ఎన్ని ఉన్నాయి అంటే అనుధృతానికి ఒక క్రియ ఇది ఇలా అంటున్నాం ఎన్ని క్రియలు చేస్తున్నాం ఇలా అంటున్నాం అందుకని ఇవి రెండు క్రియలు లఘువుకి మళ్ళీ మారుతూ ఉంటాయి ఎలాగయ్యా అంటే తిస్ర జాతి లఘువుకి మూడు చెప్పండి చతురస్రకి నాలుగు క్రియలు చతురస్ర జాతి లఘువుకి ఖండ జాతి లఘువుకి ఐదు క్రియలు మిశ్ర జాతి లఘువుకి ఏడు క్రియలు సంకీర్ణ జాతి లఘువుకి తొమ్మిది క్రియలు లఘువుకి తొమ్మిది క్రియలు అర్థమవుతుందా మళ్ళీ పాడదాం మళ్ళీ ఒకసారి అనుకుందామా తిస్ర జాతి లఘువుకి ఎన్ని క్రియలు మూడు క్రియలు దెబ్బ రెండు వేళ్ళు వేయండి వన్ టూ త్రీ ఇదేమి ఇదేం లఘు తిస్ర జాతి లఘు మళ్ళీ వన్ ఇదేం లఘు ఎన్ని క్రియలు ఉన్నాయి ఓకే ఇప్పుడు చతురస్ర జాతి లఘువుకి నాలుగు క్రియలు అంటే ఇంకో ఈ వేలు కూడా వేస్తాం మన ఆచారంలో వేస్తాం వన్ చెప్పండి వన్ టూ త్రీ ఫోర్ ఇదేం లఘు చతురస్ర 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 జాతి జాతి లఘు లఘు ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం మనం తిస్ర జాతి లఘు చతురస్ర అర్థమైందా నెక్స్ట్ ఐదు క్రియలు ఖండ జాతి లఘు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నాతో కలిపియ్యాలి నువ్వు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇదేం లఘు ఖండ తిస్ర మూడు చెప్పండి చతురస్ర నాలుగు ఖండ ఐదు నెక్స్ట్ మిశ్ర ఏడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇదేం లఘు మిశ్ర ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం మనం తిస్ర జాతి లఘు చతురస్ర లఘు మిశ్ర జాతి ఇంకొకటే లఘు సంకీర్ణ జాతి లఘు తొమ్మిది వన్ చెప్పండి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ మళ్ళీ చెప్తామా తిస్ర జాతి లఘు ఎన్ని క్రియలు చతురస్ర జాతి లఘువుకి అన్ని ఖండ జాతి లఘువుకి అన్ని అది మిశ్ర జాతి లఘువుకి అన్ని సెవెన్ ఓకే సంకీర్ణ జాతి లఘువుకి మూడు చెప్పండి మూడు నాలుగు ఐదు ఏడు తొమ్మిది తిస్ర చతురస్ర ఖండ మిశ్ర సంకీర్ణ చెప్పండి వాడిని తిస్ర మరి చెప్పాలి ఒక్కడ చెప్తారా నువ్వు చెప్పు నువ్వు మొత్తం ఏంటి మూడు క్రియలు ఉండేది ఏంటి తిస్ర ఆపే నువ్వు చెప్పు రెండోది నాలుగు క్రియలు ఉండేది చతురస్ర చతురస్ర మూడోది చెప్పు ఐదు ఐదు
గంట జాతి లఘు అది మర్చిపోకూడదు. ఆ చెప్పు, నువ్వు చెప్పు. ఏడు క్రియలు ఉంటే మిశ్ర జాతి క్రియ లఘు. ఓకే, సంపూర్ణ జాతి సంకీర్ణ 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 జాతి సంకీర్ణ జాతి లఘు. ఇప్పుడు మీరు సరిగ్గా ఐదుగురు ఉన్నారు. నువ్వు తిశ్ర, నువ్వు చతురశ్ర, నువ్వు ఖండ, నువ్వు మిశ్ర సంకీర్ణ. నువ్వేమిటి? సంకీర్ణ. నువ్వేమిటి? మిశ్ర. నువ్వేమిటి? ఖండ. నువ్వేమిటి? చతురశ్ర. నువ్వు మిశ్ర. అర్థంగా అయిందా? అర్థమైందా? వరాసగా వేసేద్దామా? ముందర చెప్పండి. తిశ్ర జాతి లఘువు వేస్తున్నావు. తిశ్ర జాతి లఘువు వేస్తున్నావు. వన్ టూ త్రీ అయిపోయింది. చెప్పండి. తిశ్ర జాతి లఘువు వేశాం. తిశ్ర జాతి లఘువు వేశాం. ఇప్పుడు చతురస్ర జాతి లఘువు వేస్తున్నాం. వన్ టూ త్రీ ఫోర్ చతురస్ర జాతి లఘువు వేశాం. నెక్స్ట్ టైం వేస్తాం. ఖండ జాతి లఘువు వేస్తున్నాం. వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఖండ జాతి లఘువు వేశాం. మిశ్ర జాతి లఘువు వేస్తున్నాం. టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్. నెక్స్ట్ చెప్పండి. మిశ్ర జాతి లఘువు వేశాం. సంకీర్ణ సంకీర్ణ జాతి లఘు వేస్తున్నాం. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్. మీరు ఇప్పుడు ఏదైనా చెప్పేయగలరా? అన్ని తెలిసిందా? ఇప్పుడు మనం ఈ వీటిలలో ఒకసారి అలంకారాలు సరదాగా పాడుకుందాం. మొట్టమొదట అతి సులభమైన అలంకారం ఏమిటి అంటే ఏకతాళం. చతురస్ర జాతి ఏకతాళం. ఏకతాళం ఏకతాళానికి ఒకటే లఘు ఉంది. వన్ చతురస్ర జాతి కనుక వన్ టూ త్రీ ఫోర్. ఇదేమిటిది? చతురస్ర జాతి ఏకతాళము. లఘు అన్నా అదే, దానికి ఒకటే లఘు ఉంది. దేనికి? ఈ తాళానికి ఒకటే లఘు, అంతే. ఒకటే అంగం ఉంది ఈ తాళానికి. అర్థమైందా? చెప్పండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ అలంకారం పడదాం. సరిగప రిగపద గపదస పదస గపదస చాలు. సదపగ దపగరి పగరి. సులభం ఆయన. అర్థమైందా? గట్టిగా సరిగప దిగపద గపద అలంకారం. అర్థమైందా? పడదా మళ్ళీ పడదా గట్టిగా ఒకటే లఘు అంతే. సరిగప నెక్స్ట్ ఏమిటి? సరిగప నెక్స్ట్ నెక్స్ట్ ఏమిటి? గపదస అవరోహణ సదపగ దపగరి పగరిస. అర్థమైందా? మళ్ళీ పాటిస్తారు మీరు ఎంత? ఇది ఏం తాళం? చతురస్ర జాతి. చతురస్ర జాతి ఏకతాళం. నెక్స్ట్ చతురస్ర జాతి రూపక తాళం పాడదాం. సులభం అది కూడా. సరి సరిగా పాడు. ఆరు స్వరాలు. దీనిలో నాలుగు స్వరాలు ఉన్నాయి. దానిలో ఆరు స్వరాలు. అది రూపక తాళం ఏంటంటే ఒక దృతము ఒక లఘు అంటే రూపకం. అర్థమైందా? ఒక దృతము ఒక లఘు అనండి. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్.
స్వరాలు ఏమిటి? సరి సరి చెప్పాలి. ఎన్ని స్వరాలు? ఆరే. పడదామా? సరి సరి గ ప రి గ రి గ ప ద గ ప గ ప ద స సా ధ సులభంగా ఉందా? అర్థమైందా? మళ్ళీ పడదా ఒకసారి? మీరు పడదా? వచ్చేసిందా? మూడో తాళం ఏం పడదామంటే త్రిపుడు తాళం పడదాం. త్రిపుడు తాళానికి ఒక లఘువు, త్రిశ్రు తిశ్ర లఘువు, రెండు దృతాలు. వన్ టూ వన్ టూ, వన్ టూ త్రీ, వన్ టూ వన్ టూ. తిశ్ర జాతి త్రిపుట. అర్థమైందా అందరికి? అది అర్థమైందా? ఒక లఘువు, రెండు గుర్తులు, తిశ్ర జాతి త్రిపుట తీసారు. ఇప్పుడు ఏమైంది? మూడు పాడాం మనం, ఏకతాళం, రూపిక తాళం, త్రిపుట తాళం పాడాం. అయిందా? మళ్ళీ పడదాం ఒకసారి. సరిగా సరిగా తాళాలు ఇలా వేళ్ళు లెక్కట్టినట్టు ఇలా అన్నట్టు అలా వేయకూడదు. అన్ని దెబ్బలు వినిపించాలన్నమాట ఇలాగా. వేయండి, వేళ్ళు లెక్కట్టినట్టు ఇలా ఇలాగా అనకూడదు, ఇలా అనకూడదు. అన్ని అన్ని దెబ్బలు వినిపిస్తారు. వన్ టూ త్రీ, వన్ టూ. తర్వాత ఇక్కడ దాకా వేయకూడదు, ఇక్కడ ఇక్కడ వేయకూడదు, కొంచెం వెనక్కి లేదు, వెనక్కి పెట్టాలి. మళ్ళీ వేయండి. వన్ టూ త్రీ, వన్ టూ. సో మూడు అలంకారాలు మనం నేర్చుకున్నాం మనం. ఓకే చాలు, మళ్ళీ క్లాసులో మళ్ళీ ఇంకా కొన్ని తక్కిన నాలుగు అలంకారాలు, నాలుగు తాళాలు నేర్చేసుకుందాం. అప్పుడు ఏడు తాళాలు అయిపోతాయి. అర్థమైందా? మంచి సంతోషం. ఇవాళకి ఈ క్లాస్ చాలు. ఓకే, మంచిది, ఆశీర్వచనాలు.